నమస్తే భారత ప్రభుత్వం పాకిస్తాన్ను హెచ్చరించింది ఆలస్యం చేయకుండా గిల్గిట్ బాల్టిస్తాన్లను విడిచిపెట్టిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ తెలిపింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలు అక్రమ నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ను దోషిలా నిలబెట్టిన భారత్ ఇప్పుడు స్వరాన్ని పెంచింది ఈ నేపథ్యంలో వివాదాస్పద ప్రాంతాన్ని తన ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నించడంతో గిల్గిట్ బాల్టిస్తాన్ సహజ స్థితిని మార్చవద్దని పాకిస్తాన్కు భారత్ మరోసారి హెచ్చరించింది ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో పాకిస్తాన్ ప్రభుత్వం దాని న్యాయ వ్యవస్థ చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించిన భూభాగాలపై ఎటువంటి హక్కు లేదు భారతదేశం ఇటువంటి చర్యలను పూర్తిగా తిరస్కరిస్తుంది జమ్మూ కాశ్మీర్ యొక్క భారత భూభాగంలోని పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలలో భౌతిక మార్పులను తీసుకురావడానికి నిరంతర ప్రయత్నాలకు బదులుగా పాకిస్తాన్ తన అక్రమ ఆక్రమణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది గిల్గిట్ మరియు బాల్టిస్తాన్ ప్రాంతాలతో సహా జమ్మూ కాశ్మీర్ మరియు పూర్తిగా మా భారతదేశం తెలిపింది న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ ద్వారా ఇస్లామాబాద్ కు కఠినమైన సందేశాన్ని జారీ చేసిన భారత్ పాకిస్థాన్ సుప్రీంకోర్టు గిల్గిట్ లపై చేసిన కామెంట్స్ ను కొట్టిపడేసింది పాకిస్తాన్ గత డెబ్బై ఏళ్లుగా భారత భూభాగాలైన జమ్మూ కశ్మీర్ మరియు లదాఖ్ లోని కొన్ని ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించడాన్ని పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లో నివసిస్తున్న ప్రజలకు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన దోపిడీ మరియు స్వేచ్ఛను నిరాకరించడం వంటివి ప్రపంచానికి తెలిసిన నిజాలని వాటిని ఎటువంటి దొంగ తీర్పులు సర్దిపుచ్చలేవని తెలిపింది ఈ విషయంలో భారత ప్రభుత్వ స్థానం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పార్లమెంట్ ఏకాభిప్రాయంతో ఆమోదించిన తీర్మానంలో ప్రతిబింబిస్తుంది అని తెలిపింది గిల్గిట్ బాల్టిస్తాన్ అడ్వకేట్ జనరల్కు గత వారం పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది గిల్గిట్ బాల్టిస్తాన్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ను ను సవరించాలని ఆదేశించి అక్కడ కేర్ టేకర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అంగీకరించి పాకిస్తాన్ సుప్రీంకోర్టు యొక్క ఏడుగురు సభ్యుల ధర్మాసనం గిల్గిట్ బాల్టిస్తాన్ ఆర్డర్ టూ థౌజండ్ ను సవరించాలని ఆదేశించింది తద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికలు సెప్టెంబర్ నాటికి జరగవచ్చు ఈ సమయంలో మధ్యంతర కేర్ టేకర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు ప్రస్తుత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రభుత్వ పదవీ కాలం ఈ జూన్తో ముగుస్తుంది తదుపరి సార్వత్రిక ఎన్నికలు రెండు నెలల్లో జరుగుతాయి ఈ ఎన్నికలు జరగనున్నది గిల్గిట్ బాల్టిస్తాన్ కౌన్సిల్ కోసం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇస్లామాబాద్ కేంద్రంగా పరిపాలనా పరంగా నియంత్రించబడుతున్నప్పటికీ గిల్గిట్ బాల్టిస్తాన్ భారతదేశం పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాంతంగానే కొనసాగుతోంది అందువల్ల పాకిస్తాన్లో అధికారికంగా విలీనం కాలేదు అన్నది ఇక్కడ స్పష్టం అయితే రాజ్యాంగ హక్కులతో పాకిస్తాన్ పౌరులకు ఉన్న హోదా ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు అంటే వీరికి పూర్తిగా పాకిస్తాన్లో సభ్యత్వం లేదనే కదా ఇప్పుడు అత్యవసరంగా ఈ గుత్తాధిపత్య చర్యలెందుకు ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ అంటే ఏమిటో చూద్దాం గిల్గిట్ బాల్టిస్తాన్ సాధికారత మరియు స్వపరిపాలన రెండు వేల తొమ్మిదిను ను ప్రవేశపెట్టడం ద్వారా రెండు వేల తొమ్మిదిలో పాకిస్తాన్ గిల్గిట్ బాల్టిస్తాన్ యొక్క చట్టపరమైన స్థితిని మార్చింది ఇది ఉత్తర ప్రాంతాల నుండి గిల్గిట్ బాల్టిస్తాన్ గా మార్చబడింది ఈ అమెరికా ప్రకారం స్వయం పాలన కోసం ముఖ్యమంత్రి మరియు గవర్నర్లు నియమించడంతో ప్రావిన్స్ లాంటి హోదా ఇవ్వబడింది అందువల్ల రాజ్యాంగబద్ధంగా ఇది ఇప్పటికీ పాకిస్తాన్ నుండి బయటపడింది మునుపటి ఆర్డర్ను భర్తీ చేస్తూ మే రెండు వేల పద్దెనిమిదిలో గిల్గిట్ బాల్టిస్తాన్ ఆర్డర్ టూ థౌజండ్ ఆమోదించబడింది వివాదాస్పద ప్రాంతాన్ని ఐదవ ప్రావిన్స్గా చేర్చడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన మరో ప్రయత్నంగా ఇది భావించబడింది ఈ చర్యలన్నింటినీ భారత్ తిరస్కరించింది